స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నువ్వు నీ సమాధానం ఎంపిస్తున్నారు కూర్చొని చెయ్యి. ఇక్కడ ఉన్నది 6 నెలలు, 5 నెలలే ఉంది, 6 నెలలు కూడా లేదు. ఈ 5 నెలలో మంచి కార్యక్రమం కార్యక్రమం చెయ్యి, మేము సంతోషిస్తాం. అందుకని అంతసేపు దోసుకోవడం, జైల్లో పెట్టడం, కొట్టడం, నిజంటే రాజకీయం అంటే ఇది పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా మనం చేస్తూ మరి వేరే మహిళలందరూ వచ్చి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వేరే 15 లక్షల మంది అరెస్ట్ చేస్తే వచ్చారు, ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు పెట్టారు. మన కార్యకర్తలు జనం కూడా 1000 మంది వచ్చేసారు ఊరు. అందుకే జనాన్ని చూసి భయపడతారు. అందుకే లోపలికి వెళ్ళదు, ఇంట్లోకి వెళ్ళలేదు. మేము వాదిస్తున్నాం, 41 నోటీస్ ఇవ్వకుండా ఎలాగ అరెస్ట్ చేస్తారు మీరు అని అడుగుతున్నాం. ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు మీతో మా మీ అందరి దాంతో మాట్లాడిన తర్వాత నేను కూడా వెళ్ళాలా. ఎందుకంటే ఇక్కడ నర్సీపట్లు అరెస్ట్ చేసేప్పుడు ఇంటి దగ్గర మీ నాయకులు అందరూ మా ఇంటికి వచ్చి 2 రోజులు ఉన్నారు. పాపం వన్ మాట మా ఇంటి దగ్గర బెడ్లు లేకపోతే కిందనే పడుకున్నారు ఎమ్మెల్యేలు అందరూ. 2 రోజులు నా కోసం ఇక్కడ ఉన్నారు. అటువంటి అతనికి కష్టం వచ్చింది. వాళ్ళ ఆ కష్టానికి వచ్చినప్పుడు నేను వెళ్ళొద్దాము అంటే మీ అందరిని అడిగి ఒకసారి గంట రెండు గంట ఇంటికి కనపడి వస్తానమ్మా, మీ అందరికి పర్మిషన్ ఇవ్వండి వచ్చి చెప్పడం కోసం నేను వచ్చాను. నేను మొన్న చెప్పాను ఎక్కడ ఢిల్లీలో లోకేష్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన, లోకేష్ గారిని అరెస్ చేసిన, ఉద్యమం ఆగదు, పాదయాత్ర ఆగదు. బ్రాహ్మణి చంద్రబాబు బాలకృష్ణ గారు చంద్ర రెండో కూతురు, లోకేష్ భార్య అమ్మాయిని పెట్టి పెద్ద కూతురు దాని పేరేం పేరు బ్రాహ్మణి గారిని ముందు పెట్టి మిగతా పాదయాత్ర మేము కంప్లీట్ చేస్తాం, పాదయాత్ర ఆగదని కూడా చెప్పాను, అలాగే చేస్తాం.